हेलो ऑल, वेलकम टू सिंपल होम शेफ। नेनु मी सौजन्य। इवाल्टी मन स्पेशल चिकेन धम बिर्यानी। इदी पर्फेक्ट गा इंट्लो एला चेसुकोवच्चो इवाल नेनु मीकु चेप्तानु। नेनु चेप्पिन कोलतलतो बिर्यानी चेयंडी। इदी अंदरिकी नच्चेला मेच्चेला उंटुंदी। मरेंदुकु आलस्यं? लेट्स स्टार्ट। దీనికోసం ముందుగా శుభ్రంగా కడుక్కున్న, కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న ఒక కేజీ చికెన్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసుకున్న 8 మిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1/2 లీటర్ పెరుగు, హోల్ బిర్యానీ స్పైసెస్, 2 టేబుల్ స్పూన్ల కసూరీ మేతి, 1 పెద్ద నిమ్మకాయ రసం, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ముక్కలకి బాగా పట్టేలా మ్యారినేట్ చేసుకోండి. ఇది కుదిరితే మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే 1 గంటన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బిర్యానీ రైస్ కోసం బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కొని 1 అరగంట పాటు నానపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 8 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు 1 గిన్నె పెట్టుకొని అందులో 2 లీటర్ల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 పావు కప్పు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 చెక్క నిమ్మరసం పిండుకొని మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మరగనివ్వండి. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని నిదానంగా వేసుకోండి. రైస్ 70% కుక్ అయ్యాక స్ట్రైనర్తో పక్కకి తీసుకోండి. ఇప్పుడు బిర్యానీ దమ్ కోసం 1 మందపాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా ఉడికించుకున్న చికెన్ని గ్రేవీతో పాటు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పాలు, పసుపు కలుపుకున్న మిక్స్ని వేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని లేయర్స్లా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్న పాలని వేసుకొని మిగిలిన రైస్ని స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 1 కప్పు బాస్మతి రైస్ ఉడికించుకున్న నీళ్ళని అంచుల చుట్టూ పోసుకొని 1-3 టేబుల్ స్పూన్ల నెయ్యి, గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి 6 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 అరగంట కదిలించకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి నిదానంగా కింద నుంచి కలుపుకోండి. చూడండి, రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్.